మేడం దగ్గరికి వెళ్ళాలి. మేడం ఎన్ని ఎక్కడ ఉందో మరి? 5 నుండి 6 నుండి అసలు మొత్తం ఇదే ఉంది. అలా యాపిల్ బర్త్డే. యాపిల్ బర్త్డే అన్న. యాపిల్ బర్త్డే. యాపిల్ బర్త్డే. రెండోది. రెండులో కూడా యాపిల్ బర్త్డే అన్న. రెండులాగా. ఏ అగో. కాక నవ్వుతున్నాడు. యాపిల్ యాపిల్ బర్త్డే. ఇంకోటిది. మూడు చూడు ఇక. మూడు. చిట్టగా మూడు చూద్దామా? దీంట్లోనే అబ్బో. ఇట్లా కూడా లేదు. పరిచయం ఉంది ఇక. ఇది యాపిల్ బర్త్డేనే. అంటే రకరకాల ఫోజులు ఒక హీరోకు ఉన్నటువంటి ఫోజులు పెట్టినా ఒక ఫస్ట్ పేజీలో ఒక రకంగా సెకండ్లో ఒకటి థర్డ్లో ఒకటి ఇదే పేజీలో చూద్దాం. ఇది నాలుగా? నాలుగు. నాలుగులో కూడా ఇదే ఉంది కదా. అబ్బో ఇది నాలుగు. నాలుగో ఐదులోనే ఐదో సారి చూద్దాం. అగో ఐదులో కూడా ఇదే ఉంది. మళ్ళీ అసలు మొత్తం అన్ని పేజీలు కూడా ఇవే ఉన్నట్టే అన్న. తీసి కూడా దానికి ఉన్న పేపర్ ఉన్నదా? ఇవ్వాలి మరి లేదా? పేపర్ ఇవ్వాలా? బోనాల పండుగ సందర్భంగానేమో ఆరు చూద్దాం అన్న. ఆరు ఏడు చూద్దాం. ఇంకో బోనాల పండుగ సందర్భంగానేమో అన్ని దుకాణాలు బంద్ అయినాయి. కాదు ఇలా పేపర్ కూడా బంద్ పెట్టి లేదు మరి బోనాల పండుగ నిరాడంబరము తర్వాత ఏం వద్దనంటే మరి ఏమైంది కథ? మళ్ళీ ఆయన పేపర్లే కదా ఇన్ని పేపర్లు ఇన్ని పేజీలు యాడ్స్ వేసుకున్నది. మరి వద్దని చెప్పొచ్చు కదా? ఎలా ఉన్నది కథ? అగో లేదన్న ఇలా పేపర్ లేదు. లేదా? ఏంది ఎనిమిదో పేజీ తొమ్మిదో పేజీ తొమ్మిదో పేజీ తొమ్మిదో పేజీలో కూడా లేదా? లేదు ఇలా అంతా ఇది ఈయన వార్తలే. పరిచయం ఉన్నది కదా లెక్క. బాగానే కోట్ల కోట్లు వచ్చినట్టే ఉన్నది కథ. తొమ్మిది లేదు. పది అన్న చూద్దాం. ఇక పేజీ నెంబరు 10. ఇక చూడండి ఇక కథ. అది కూడా లేదా? అది ఎక్కడ ఉంటుందన్న? ఏ పేపర్ లేనట్టుంది అయితే ఇలా. ఇలా లేదు. బర్త్డే స్పెషల్ ఉన్నట్టుంది ఇలా. 11 ఇక కనిపిస్తుంది జర్జర. ఇక్కడికి వచ్చింది అయితే ఇక్కడ కూడా సగం పేజీ ఇదే పోయింది. వచ్చింది స్వాతంత్ర స్ఫూర్తి వజ్రోత్ర వజ్రోత్సవ దీప్తి అంట. అంగరంగ వైభవంగా భారత స్వాతంత్ర వజ్రోత్సవ ది సప్తాహం. కథ గట్టిగానే గట్టిగా ఉన్నట్టుంది కథ. 20 లక్షల పతాకాల తయారీకి ఆర్డర్ అంట. పనులే అండి వీళ్ళకి. మళ్ళీ సగం పేజీ మళ్ళీ ఇదే ఉంది. మళ్ళీ ఇదే ఉన్నది. ఇంకేటలేదు ఇక. వానాకాలం పరీక్ష సమయం అంట. ఏం పరీక్షలు ఏం పాడు. ఇంతేనా ఇక? అంతే. శుక్లాంబరధరం విష్ణు బోనాలు లేదు. అక్కడ ఉన్నటువంటి భద్రాచల ముంపు ప్రాంతాలకు సంబంధించింది లేదు. ఇక్కడ నిన్న సమీక్ష సమావేశానికి సంబంధించినటువంటి వార్త లేదు. ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇవాళ లాల్ దర్వాజా బోనాలు ఉన్నాయి. ఆ బోనాలకు సంబంధించి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మనకు క్యూన్యూస్లో అందుబాటులో ఉంటాయి. క్యూన్యూస్ హెచ్డీలో క్యూన్యూస్లో అందుబాటులో ఉంటాయి కాబట్టి చూసుకోవచ్చు. అక్కడ అంటే హైదరాబాద్లో హైదరాబాద్తో పాటు తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల్లో బోనాలు జరుగుతూ ఉన్నాయి. లాల్ బజార్ ప్రధానంగా ఏంటి లాల్ దర్వాజాలో అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందు క్యూన్యూస్లో ఉంటాయి. ఇక పథకాలు ఆపండి పనులేయండి అంట. పరీక్ష సమయం వానాకాలం ఇంతేనా? శ్రీ శుభకృత్నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం తిది ఏకాదశి పగలు 1 గంట 46 నిమిషాల వరకు ఉందంట. నక్షత్రం రోహిణి రాత్రి 10 గంటల వరకు. వర్షం పగలు 1 గంట 2 నిమిషాల నుంచి 2 గంటల 50 నిమిషాల వరకు. రాహుకాలం సాయంత్రం 5 గంటల 14 నిమిషాల నుంచి సాయంత్రం 6 గంటల 51 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 5 గంటల 7 నిమిషాల నుంచి సాయంత్రం 5 గంటల 59 నిమిషాల వరకు. అమృతకాలం సాయంత్రం 6 గంటల 24 నిమిషాల నుంచి రాత్రి 8 గంటల 12 నిమిషాల వరకు ఉందంట. ఇగో ఇది కథ. ఇంతే ఇంతే. దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు 10 పేజీలేవో ఈయనకే పోయింది అది. ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు మీరు. మీరు అర్థం చేసుకోవాలి ఎవరు ఏం చేస్తున్నారు కథ ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇగో ఇది పరిస్థితి. విఆర్ఓలది విఐఆర్ఓలది పరిస్థితి ఇది.